मेगा डीएससी 2024 संबंधी देंदलूर एमएलए चिंतमनेनी प्रभाकर् आध्वर्यंलो एलूरुलो निर्वहिंचुनुन्न उचित शिक्षण तरगतुल कार्यक्रम विवरण ब्रोचर्नु विजयदशमी पर्वदिनान दुग्गिराल क्यांप कार्यालयंलो देंदलूर एमएलए चिंतमनेनी प्रभाकर् आविष्करिंचारु। ई संदर्भंगा पलुवुरु डीएससी आशावाहुलकु शिक्षण तरगतुल अप्लिकेशन्लु अंदजेसि शुभाकांक्षलु तेलियजेशारु। राष्ट्र प्रभुत्वं त्वरलो विडुदल चेयनुन्न मेगा डीएससी नोटिफिकेशन्लो देंदलूर नियोजकवर्गं नुंचि भारी संख्यलो उपाध्याय పోస్టులు సాధించేలా నిరుద్యోగ అభ్యర్థులకు డిఎస్సిపై 100 రోజుల ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇవ్వడంతో పాటు ఉచితంగా భోజన సౌకర్యం కూడా కల్పిస్తామని, అభ్యర్థులకు శిక్షణ నిమిత్తం ఒక్క రూపాయి కూడా ఛార్జ్ లేకుండా శిక్షణ అంతా పూర్తిగా ఉచితంగా అందిస్తామని తెలిపారు। దెందలూరు నియోజకవర్గ సహా సమీప గ్రామాల్లోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, లావేటి శ్రీనివాస్, మాగంటి నారాయణ ప్రసాద్, నంబూరి నాగరాజు, టీడీపీ నాయకులు తాత సత్యనారాయణ, ఉప్పలపాటి రామ్ప్రసాద్, గుత్త అనిల్, మోతుకూరి నాని, జమలయ్య, శిక్షణ శిబిరం పర్యవేక్షకులు కడియాల కృష్ణారావు, పోలవరపు దేవరత్నాకర్రావు, నాగేంద్ర సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో డిఎస్సికి మరి గేట్లు తీయటం, దాని వల్ల సుమారుగా 16,500 మంది కొత్తగా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మన రాష్ట్రంలో రాబోతున్నారు। ఆళ్ళల్లో మనవాళ్ళు కూడా ఎంతో కొంతమంది ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి మర్చిపోకుండా ఉండటం కోసం ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని కేబిడిటి హైస్కూల్ ఆడిటోరియం లో తీసుకుంటం జరిగింది। ఈ నెల 27న ప్రారంభిస్తాం। 500 నుండి 600 మంది వరకు మరి స్టూడెంట్స్ కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది। ఎవరైతే ఫ్యాకల్టీ సైడ్ ఉన్నారో ఇంపార్టెంట్ సబ్జెక్టులు చెప్పడానికి ప్రొఫెషనల్స్ ని మరి ఎంగేజ్ చేయడం కూడా జరిగింది। రోజుకి 15,000 నుండి 20,000 వరకు కూడా వాళ్ళకి వేతనంగా ఇచ్చి కూడా మరి ఆళ్ళతో కూడా చెప్పించడం జరుగుతా ఉంది। ఎవరైతే ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర చెప్పేటువంటి వాళ్ళనే మేము కూడా మరి మాట్లాడి తీసుకురావడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। వాళ్ళకి మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా కల్పిస్తాం।